ఈరోజు మీకు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి అనేది వివరిస్తాను. హలో అండి, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కి నేను హెచ్ఓడి అండ్ సీనియర్ కన్సల్టెంట్. వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలీదు. ఎందుకు అంటే ఈ వాస్కులర్ సర్జరీ అనేది గత కొన్ని సంవత్సరాలుగానే వాడుకలోకి వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, మనకు ప్రతి సెల్స్ కణాలకి గుండె దగ్గర నుంచి రక్తము అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని, పోషకాహారాలని తీసుకోవాలి. అలాగే ఆ కణాల దగ్గర నుంచి చెడు రక్తాన్ని, తర్వాత వేస్ట్ ప్రోడక్ట్స్ ని మళ్ళీ గుండెకి తీసుకొని వచ్చేది వెయిన్స్ అంటారు. వీటితో పాటు లింఫాటిక్స్ అనేది కూడా ఈ కణాల నుంచి గుండెకి ఫ్లూయిడ్స్ ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇలా ఈ ఆర్టరీస్ లో కానీ, వెయిన్స్ లో కానీ, లింఫాటిక్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని వాస్కులర్ ప్రాబ్లం అంటారు. దీనికి వాస్కులర్ సర్జన్స్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. తెలుగులో వీటిని దమన్లు, సిరలు అని కూడా అంటూ ఉంటారు. కొన్ని వాస్కులర్ సర్జరీ ప్రాబ్లమ్స్ అనేది మీరు చాలా మందితోటే చూసుంటారు, మీకు అవి వాస్కులర్ సర్జరీ అని తెలిసిండొచ్చు, తెలిసిండకపోవచ్చు. ముఖ్యంగా మేము ట్రీట్ చేసే వాటిల్లో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్. మీరు చాలా మంది కాళ్ళలో నరాలు ఉబ్బుగా ఉండడము, బ్లూయిష్ గా అలా తేలి ఉండడము, లేదా పొడుగు పొడుగ్గా మెలికలు తిరిగి ఉండడము లాంటివి కూడా చూసుంటారు. వీటన్నిటిని కూడా వారికోస్ వెయిన్స్ అంటారు. ఇవి ఎక్కువ కాలము ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉంటే అలా పెద్దగా అయ్యి కాళ్ళు నల్లగావడము, పుండ్లు పడ్డము లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటికి వాస్కులర్ సర్జన్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. లేజర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, లేదా ఓపెన్ ఆపరేషన్ అనేది కానీ, ఇలా దానికి తగ్గట్టు ఆపరేషన్ చేసినందువల్ల మళ్ళీ రక్త ప్రసరణ అనేది మంచిగా అయ్యేటట్టు వాస్కులర్ సర్జన్స్ చేస్తారు. ఇలాగే షుగర్ ఉన్న వాళ్ళల్లో రక్త ప్రసరణ అనేది కాళ్ళకి తగ్గి స్లోగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రక్తనాళాల్లో కొవ్వు చిన్న చిన్నగా పేరుకొని ఆ రక్తం ప్రవహించేదానికి అడ్డుపడడం వల్ల వేళ్లలో, పాదంలో రక్త ప్రసరణ తగ్గి చిన్న దెబ్బ తగిలినా కూడా ఆ గాయం మానకుండా ఉండడం, ఒక్కోసారి సడన్ గా నల్లగా అయిపోవడం, దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. సో ఇలా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా జరిగినప్పుడు వాస్కులర్ సర్జన్ అనేవాళ్ళు ఆ రక్తం ఎలా ప్రవహిస్తున్నది అనేది ఐడెంటిఫై చేసి దానికి తగు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ అనేది బెలూన్ యాంజియోప్లాస్టీ కానీ, స్టెంట్ అనే పద్ధతి కానీ, లేదా ఆపరేషన్ చేసి బైపాస్ ఆపరేషన్ లాగా చేసి రక్త ప్రసరణ మళ్ళీ పాదాలకు పెంచడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళల్లో అల్సర్ కానీ మానడానికి కానీ, లేదా గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళల్లో ఆంప్టేషన్ అవాయిడ్ చేసే అవకాశాలు కానీ ఉంటుంది. ఇలాగే మెదడుకి వెళ్లే రక్తనాళం కెరటిడ్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా స్లోగా కొవ్వు పెరుగునే అవకాశము వయసుతో పాటు ఉంటుంది. ఇలా ఈ కొవ్వు పెరుగుతుందా అనేది ముందే మనం కనుక్కొని దానికి తగు చికిత్స చేయగలిగితే గాన ఫ్యూచర్ లో స్ట్రోక్ వచ్చే అవకాశము అనే దాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కొందరికి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా ఇలా అడ్డుపడిన రక్తనాళాన్ని ఆపరేషన్ ద్వారా కానీ, స్టెంట్ ద్వారా కానీ బ్లాకేజ్ని క్లియర్ చేయడం వల్ల ఫ్యూచర్లో మేజర్గా స్ట్రోక్ వచ్చే అవకాశం కానీ, చనిపోయే అవకాశం కానీ తగ్గించే అవకాశాలు ఉంటాయి. మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ వాస్కులర్ సర్జరీ వలన, వాస్కులర్ సంబంధించిందా అనే అనుమానం కానీ ఏదన్నా ఉన్నా కూడా మీరు రెనోవా హాస్పిటల్స్లో మా వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి వచ్చి ఇంకొన్ని వివరాలు, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.